నుండి బ్రతుకు తెరువు కొరకు హైదరాబాద్ కి వచ్చి బంగారం వెండిని కరిగించే దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరికి తెలియకుండా కల్తీ బంగారం మరియు వెండి బిస్కెట్లను తయారు చేస్తూ సికింద్రాబాద్ జనరల్ బజార్, సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బిహెచ్సిఎల్ పరిధిలోని షేర్ లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక రోజుకు 5 నుండి 10 కిలోల బంగారం వెండిని దర్జాగా విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతూ మహారాష్ట్రకు చెందిన తేజాబ్ కర్ఖానా నిర్వాహకులు మోండా మార్కెట్ లోని ఉత్తర మండల పోలీసులు నిర్వహించిన కార్డర్ సెర్చ్ లో భాగంగా మహారాష్ట్ర నుండి వచ్చి అనుమతులు లేకుండా బంగారం వెండి వ్యాపారం చేస్తున్న 4 వ్యాపారస్తులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 55 కిలోల వెండిని, అలాగే 45 లక్షల రూపాయల నగదుని, అక్రమంగా తయారు చేస్తున్న స్టాంపులను, పెద్ద మొత్తంలో నైట్రిక్ యాసిడ్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి లేకుండా కొనసాగుతున్న 44 దుకాణాలపై కేసులు నమోదు చేసి 4 దుకాణాల యజమానులు అరెస్ట్ చేశామని ఉత్తర మండల డీసీపీ సుమతి గారు మీడియాకు వెల్లడించారు. డేంజర్ జమా కరే తో కహా సే ఆజ్ కహా జమా కరే దుకాణా పడతా మెల్టింగ్ కర్తే ప్రెషర్ లేనే బగైర్ ఆపు మెల్టింగ్ కరే తో మే తీసుకోతా నాకు అవసరం కొద్ది నేను మీకు వచ్చి అంటే నా దగ్గర అవునా కదా నమస్కారా. మీరు రోజు చేసే బిజినెస్ ఏది మీకెందుకు అర్థం కాదు? ఇండియాలో ఉండే లాంగ్వేజ్ అన్నీ అర్థమవుతుంది. క్యా ఈ రిపోర్ట్? ఈ రిపోర్ట్ గోల్డ్ మెల్టింగ్ కర్తే మేడం. ఇక్కడ మనం పేటీఎం లో వేసి ఈ ఫైన్ ఆతా కాలిక్యులేషన్ నికాల్చుకుంటుంది. ఇట్లా పర్సెంటేజ్ గోల్డ్ అవి ఆన్ అన్ యావరేజ్ నెలకు ఒక 1/2 కేజీ కరగబెడతానంటే ఎవరికి కరగబెడతావు? అన్ని స్లిప్పులు చూపించాను. ఒకవేళ నేను ఫలానా జ్యువెలర్కి కరగబెడతానంటే జ్యువెలరీ తీసుకొని రావు. హీ హ్యాస్ టు టెల్ ఫ్రమ్ వేర్ హీ గాట్ అండ్ హీ ఈస్ డూయింగ్. నెక్స్ట్ పంచులు వీళ్ళే పంచెస్ తోటి అవన్నీ సీల్ చేయండి. తర్వాత మహంకాళి స్ట్రీట్లో ఉన్న ఏరియాస్ నుంచి పబ్లిక్ నుంచి చాలా కంప్లైంట్స్ దట్ యాసిడ్ ఫ్యూమ్స్ వస్తాయి, అది లేట్ నైట్ వస్తాయి, రోజంతా వస్తుంటాయి, మా వాటర్ పొల్యూటెడ్, స్కిన్ పొల్యూటెడ్, మేము ఏ యానిమల్ని కూడా పెంచలేకపోతున్నాము, ప్లస్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్లో మిక్స్ అవుతుందో మా హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. ఏమైనా దీని మీద యాక్ట్ చేయాలి అని మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే ప్రకారంగా మనము రీసెంట్గా ఒక హ్యూజ్ రికవరీలో భాగంగా వన్ ఆఫ్ ద పాట్ మార్కెట్ గోల్డ్ జ్యువెలర్ దగ్గర ఇట్లాంటి కరిగించే యూనిట్ దగ్గరనే ఆ పర్టికులర్ అఫెండర్స్ వచ్చి సుమారుగా 1-2 కేజీల వరకు అతని దగ్గర అమ్మినట్టు మనకు తెలిసింది. దాంట్లో అతన్ని మనము సైట్ కూడా చేశాము. అయితే ఇది రెండవది. అండ్ మూడవది, ఇక్కడ ఏ రకమైన మున్సిపల్ లైసెన్స్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన లైసెన్స్ కానీ లేకుండా చాలా అన్హైజెనిక్ అండ్ డేంజరస్ వాతావరణంలో ఇది చేస్తున్నారు అన్నది మన సమాచారం. అండ్ నాలుగవది, మనకు ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఏదైతే అమ్ముతున్నారో బిస్కెట్స్ రూపకంలో అవి వీళ్ళు అన్రిజిస్టర్డ్ గోల్డ్ కొనడము, దాన్ని కరిగించడము, బార్స్ చేయడము, దాని మీద వీళ్ళే ముద్రలు కొట్టుకొని అది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెజిటిమేట్ గోల్డ్ అమ్ముతున్నారని మన ఇన్ఫర్మేషన్. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఒక క్లస్టర్ మాత్రమే, ఒక 44-46 మెల్టింగ్ యూనిట్స్, సిల్వర్ అండ్ గోల్డ్ మెల్టింగ్ యూనిట్స్ని ఇవాళ మనము పకడ్బందీగా సడన్లో కార్డినెన్సర్చి నిర్వహించడం జరిగింది.
దీనిలో భాగంగా ఒక నలుగురు వ్యాపారస్తుల దగ్గర మనకు చాలా పెద్ద ఎత్తున సుమారుగా 55 కేజీల వరకు సిల్వరు, తర్వాత ఒక 50 లక్షల వరకు క్యాష్, 45 లక్షల వరకు క్యాష్, ఏది కూడా అకౌంట్ ఫర్ లేదు. తర్వాత వీళ్ళ దగ్గర అన్నింటికంటే మించి వాళ్ళ ఓన్ బిల్ బుక్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు, లేదా వాళ్ళ ఓన్ సీల్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. సో ఇది చీటింగ్ చేసే ఉద్దేశంతోనే ఇవన్నీ తయారు చేశారన్న ఒక ఇన్ఫర్మేషన్తో ఇవి ఇప్పుడు అనుకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.